నాకు సినిమాలో యాక్ట్ చేసిన టిఎన్ఆర్ గారు లేరండి. సో చాలా బాధగా ఉంది అది. చాలా మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. సో వాళ్ళ ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశానండి. ఆయన లేని లోటు మనం డెఫినెట్గా ఆయన చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్ అండి. చాలా అసలు నిజంగా నేను చూసిన వాళ్ళు చాలా అటాచ్ అయ్యి షార్ట్ టైంలో నా 3 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. లాస్ట్ రోజు వరకు కూడా మేము మాట్లాడుకుంటూనే ఉన్నామండి. సో అది చాలా నేను మిస్ అయిపోయిన ఫీలింగ్ అండి. మనకి ఎప్పుడు ఇంకొక సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటాం. ఆయన పోయిన తర్వాత చూడండి ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారు చూడండి ఆయనకి. ఆయన ఎందుకంటే కేవలం ఆయన వ్యక్తిత్వానికే అది వాల్యూ అండి. అది ఆ కుటుంబానికి కూడా నేను మేము డెఫినెట్గా మేమందరం కూడా మీకు సపోర్ట్ ఉంటామండి లైఫ్ లాంగ్. సో మేడం మేము అది మాకు తీరం లోటు అండి. అది నేను చాలా ఇష్టపడిన వ్యక్తి అండి ఆయన. సో మా తరఫున, మా చిత్రమందిర స్టూడియో తరఫున మేము మీకు మీ పిల్లలు పెరిగే వరకు కూడా నాకు నా శక్తి వరకు కూడా నేను డెఫినెట్గా సపోర్ట్ ఇస్తానండి. ముగ్గురు మునగాలు ఈ సినిమా మా నాన్నగారు ఎప్పుడు చూద్దాము అందరం కలిసి అని చెప్పేవారు. కానీ ఈసారి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. కానీ చాలా బాధగా ఉంది. మిస్ యూ లాట్ నాన్న. ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామారావు అంకుల్కి చాలా థ్యాంక్ యూ. సార్ ఇది నాకు అభిలాష్ రెడ్డి తన ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ తీసుకురాగానే తను ఒక్క సినిమాని పనిచేశాడండి. ఒక్క మూవీని పనిచేశాడు. శతమానం భవతి వినాయక్ గారి దగ్గర చేశాడు. 2 మూవీస్ చేశాడు. కాన్సెప్ట్ నచ్చింది. డెఫినెట్గా మనం బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తే ఈ సినిమా చాలా బాగా వస్తుందని నమ్మకంతో నేను స్టార్ట్ చేసి అప్పటికే మేము అంజీ గారితో ఒక సినిమా చేయడం జరిగిందండి రోజు విల్ల. సో డెఫినెట్గా మనం టెక్నికల్గా సపోర్ట్ ఇస్తే కనుక ఈ సినిమాని తీసుకెళ్ళొచ్చు అనుకుని చాలా మంచి మంచి టెక్నీషియన్స్ అండి అందరూ. గరుడువేగ అంజీ గారు, తర్వాత నాగేశ్వరరెడ్డి గారు ఎడిటరు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి, తర్వాత మన యుఎన్డై మీడియా పద్మనాభ రెడ్డి గారు ప్రొడక్షన్ దాని పోస్ట్ ప్రొడక్షన్ హౌస్లో చేసామండి ఇదంతా. సో వాళ్ళ టీం అందరూ కూడా పాపం కరోనా టైంలో అందరూ నాకు పొద్దున్న 6 నుంచి 10 వరకే టైం ఉంటే ఆ టైం వరకు చేశారండి. పద్మారావు గారు, తర్వాత 5.1 చేసిన ఆయన, తర్వాత పురుషోత్తం గారు డిఏ, నరేష్ డిఏటీ చేసిన ఆయన. సో అందరిని అలా పేరు పేరున నేను ఒక దాంట్లో గోపి గారిని ఒక అందరు పేరు పేరున నిజంగా ఆ టైంలో ఎవ్రీబడి ఈవెన్ అంజీ గారు కూడా పొద్దున్నే 6కి వచ్చేసి మళ్ళీ 10 వరకు చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి లాక్డౌన్లో కూడా మేము ఒక్కరోజు కూడా వేస్ట్ చేయలేదండి. అంటే ఈ సంవత్సరం మేము మూవీ స్టార్ట్ చేశాక కరోనా తర్వాత ఒక్కరోజు కూడా మేము వేస్ట్ చేయలేదండి వర్కౌట్ అవుతుందని. సో నా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతిసారి మొత్తం టీం అందరికి ఇచ్చేసేవాడిని, అందరూ కంపల్సరీ వాడండి ఎందుకంటే నేను ప్రొటెక్ట్ అయితే సరిపోదు, ఇది సామాజిక బాధ్యత. అందరూ కూడా ఆ పక్కన వాళ్ళు కూడా అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేస్తేనే మన షూటింగ్ బాగా జరుగుతుంది. సో దాంతో ఇంకొక మా ప్రభురామ రెడ్డి గారు ఇంకో డాక్టర్ కూడా ఒక విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. బేసికల్గా ఇది ఇమ్యూనిటీని మనం కాపాడుకోవటం అంతేనే. ఇమ్యూనిటీని కాపాడుకుంటే ఆటోమేటిక్గా మన జోలికి రాదండి. సో నా టీం అందరూ కూడా ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు కరోనాకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆల్మోస్ట్ 3 సినిమాలు సక్సెస్ఫుల్ చేసామంటే దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత ఇంకా అంజీ గారు, ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదండి సార్. ఆయన స్టార్ట్ చేశాడంటే ఎండింగ్ వరకు, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు నాకు ఇంత కాన్ఫిడెంట్గా నేను 3 సినిమాలు చేయగలంటే కేవలం కారణం ఆయననండి. ఎందుకంటే నా ఆయన ఒక కెమెరామ్యాన్ కింద కాదండి బాధ్యత, ఒక ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ. నేను ఆల్మోస్ట్ ఆయన ఉంటే ప్రొడ్యూసర్ కింద ఎక్కువ అండి. ఇంకా పొద్దున్న సాయంత్రం అందరిని కరుస్తూ అరుస్తూ ఉంటాడండి. ఈ అరుపులు గరుపులు అనుకుని భయపడతా ఉంటుంటే సాయంత్రం అయిపోయి మళ్ళీ కూలిపోతాడు. వర్క్ ఏదైతే టార్గెట్ ఉందో మీరు నంబర్, ఈ సినిమాని మనం 30 డేస్లో ఫినిష్ చేశారు. మనం దీంట్లో మొత్తం ఎంత ఫుటేజ్ ఇచ్చాడు మళ్ళీ ఆ 30 డేస్లో కూడా అద్భుతమైన ఫుటేజ్ ఇచ్చారు. సో నేను ఇంక ఈయన ఉన్నారు కాబట్టి మనం ట్రావెల్ అయిపోవచ్చు, ఏ సినిమాని చేసి ఇచ్చాను నమ్మకం వచ్చిందని. లేకపోతే నేను నిజంగా చేయలేను. ఇది 100% సార్. అది మీరు లేకపోతే కనుక నేను ఇంత ధైర్యంగా సినిమా తర్వాత సినిమా చేయలేను. ఓకే, నా పక్కన ఒక మంచి టెక్నీషియన్ చేతిలో ఉన్నాడు, ఆటోమేటిక్ టక్క 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 కొట్టడం అనుకున్నాడు అండి. ఆయన కూడా అలాగే ఉంటారు, సినిమా అయిపోతే సినిమా అయిపోతే సినిమా ఖాళీగా ఉంటారు. 50 మూవీస్ ఫినిష్ చేశారండి. ఆ 50th మూవీలో నేను డైరెక్టర్ని కూడా చేశాను, కెమెరామెన్ కమ్ డైరెక్టర్. సో అది నాకు అదృష్టం అది. సో నేను డెఫినెట్గా ఇంకా మాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఆయనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలా ఇంకా మేము కంటిన్యూగా ట్రావెల్ అవుతామండి. సో ఇది మాకు ఆయన నా టీంలోకి రావడం అనేది నాకు చాలా అదృష్టం అండి. అది తర్వాత మా బొబ్బిలి కంటిన్యూస్గా మాకు మ్యూజిక్ ఇస్తూనే ఉంటారు ఆయన, బొబ్బిలి గారు. సో ఇప్పటికి 3 మూవీస్ కూడా ఆయనే చేశారు. చాలా మంచి టెక్నీషియన్ అండి. మా ఆయన కొంచెం చాలా అంటే నాకు ఆయన మ్యూజిక్లో ఒక సెన్స్ కొడుతుందండి. ఇప్పుడు ఇది నాకు సెన్స్ మా అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది నాకు. జనరల్గా నేను అంత చెప్పలేను అది మ్యూజిక్ గురించి, కానీ ఏదో సమ్ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ని నేను ప్రతి సినిమాలో నేను క్యాచ్ చేసుకుంటూ వచ్చాను. సో ఆయన చాలా థ్యాంక్స్ సార్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. సో తర్వాత మనకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, మన కో డైరెక్టర్ మధు గారు కానీ, సో వీళ్ళందరూ కూడా పాప కొత్త డైరెక్టర్ కదండి ఆయన.
ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇచ్చారండి. ఆయన స్టోరీ కూడా మన డైరెక్టర్ గారు ఏంటంటే ఎవరిని అడిగినా సరే టప 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మాకిద్దరికి దీక్షిత్ శెట్టి గారు మేము రోజు వీళ్ళ చేసాం కదా, మీ ఇద్దరం చేస్తా, నేను గుడ్డోడి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నా. ఈయనేమో నాకు నువ్వు సెట్ ఎవరేమోనండి మీరు అది ఇది అని అంటే సరే టెస్ట్ చేసి చూస్తాను అది ఇది అన్నాడు. సరే చేయండి అన్న. నేను ఆ తర్వాత మేము ఈ ఈ క్యారెక్టర్కి చౌటోడి క్యారెక్టర్కి ఎవరు కావాలని మేము అంజీ గారు నేను గుడికి వెళ్ళిపోయాం. చిలుకూరు బాలాజీ గుడికి మేము ప్రతిసారి బట్ డిఫాల్ట్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామాలు అమలు చేసి స్టార్ట్ చేస్తాం. ఇప్పటివరకు అన్ని సక్సెస్ఫుల్గా అయిపోతాను కారణం కూడా నేను అదే బిలీవ్ చేస్తానండి. ఏ ప్రోగ్రామ్ కూడా నాకు ఇప్పటివరకు ఇంటరప్షన్ లేదు, వెళ్ళిపోతుంది అంతే అది ముందుకి. సో అక్కడ కూర్చున్నప్పుడు ఎవరు సార్ నాకు చోటు క్యారెక్టర్ కావాలి, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ కావాలి, మామూలు అంజీ గారు సూరుకారు క్యారెక్టర్లు మీరు ఎవరిని పెడతారు బయటకండి కుదరదు, ఏంటది ఇష్టం పెడితే ఎలాగొద్ది సినిమా ఇది అని అనుకుంటారా? అట్టప్పుడు మామూలు డిమాండ్ కమాండ్ రెండు ఉంటాయి ఇంకది. సార్ ఎవరికి పెడతారు సార్, కొంచెం తక్కువలో చేద్దాం తక్కువలో చేద్దాం అంటే లేదు లేదు లేదని చెప్పిన వెంటనే నాకు తెలిసిన ఇమీడియట్గా నాకు పరిచయం ఉన్న మంచి ఫ్రెండ్ అండి అని చెప్పేసి ఆయనకి నేను శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ చేశాను. ఇది చిన్న సినిమా కదా మనం ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారు, సరే సాయంత్రం వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పండి అన్నారు. చెప్పాము, ఆ రోజు ఓకే అయిపోయింది. వితిన్ 3 డేస్లో మళ్ళీ షూట్కి వెళ్ళిపోయాండి. టోటల్ 15 డేస్ అంటే ఆయన వచ్చిన వెంటనే, ఎందుకంటే అంత పక్కాగా వాళ్ళు కళ్యాణ్ అని రైటర్ ఉన్నారండి. సో ఆయన ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి స్క్రీన్ ప్లే అంతా మొత్తం సెటప్ చేసుకుని వచ్చారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ టు గో ఫర్ షూట్, ఇంకా అలా దొరకటం అనేది అదృష్టం అండి అది.